ఓం శ్రీ గురువే నమః. శ్రీరామ అవతారం శ్రీమద్భాగవత సంగ్రహంలో శ్రీరామ అవతారం గురించి ఎలా చెప్పింది, దేవతల ప్రార్థనలను మన్నించి శ్రీమన్నారాయణుడు తన అంశాలతో శ్రీరామునిగా కౌసల్య దశరథులకు జన్మించాడు. తండ్రి అభీష్టాన్ని నెరవేర్చడానికి భార్య అయిన సీతతోనూ తమ్ముడైన లక్ష్మణునితోనూ అరణ్యవాసం చేశాడు. మునుల కోరికపై రాక్షస సంహారం చేశాడు. వానర రాజైన సుగ్రీవుని రక్షించటానికి మహాబలశాలి అయిన వాలిని వధించాడు. సీతనపహరించిన రావణుని శిక్షించదలచి వానర సేనతో దక్షిణ సముద్రం చేరాడు. దారి ఇవ్వని సముద్రునిపై ఆగ్రహించి బాణము సంధించేసరికి సముద్రుడు భయపడి దారి ఇవ్వగా వానరులు వారధి కట్టగా లంకను ప్రవేశించాడు. యుద్ధంలో రావణుని సంహరించి అతని తమ్ముడైన విభీషణునకు లంకారాజ్యమిచ్చి సీతను తోకొని ఆంజనేయాదులతో కూడి మరలి వచ్చాడు మహనీయుడైన శ్రీరాముడు.